మీరు రండి బ్రదర్ ముందుకే ఓకే కరోనా వ్యాధి వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సామాజిక దూరం పాటించాలని అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రంగా గ్రామ అదే విధంగా ఇంటిని వ్యక్తిగతంగా పరిశుభ్రంగా పాటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా డాక్టర్లు అందరూ చెప్తున్నారు వాటిని పాటించాలా ఇటువంటి సందర్భంగా తాడిపత్రి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనకు చైల్డ్ హెల్ప్ వాళ్ళు యూత్ అంతా కూడా కలిసి ఒక 20 మంది పిల్లలందరూ కలిసి మేము కూడా మీతో పాటు మేము సేవా కార్యక్రమం చేస్తామని చెప్పి ముందుకు రావడం గొప్ప విషయం కాబట్టి ప్రజలు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా మరి ఇళ్ళలోనే ఉంటున్నారు వారికి చాలా మంది బీద బడుగు వర్గాల వంటి వాళ్ళు ఉన్నారు వారికి సహాయం చేసేదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అదే విధంగా విలేకరుల మిత్రులంతా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందో అక్కడంతా కూడా ప్రజల దృష్టికి తీసుకొని పోవడము మంచి కార్యక్రమము వారికి కూడా మరి వాళ్ళు కూడా ప్రజల్లో భాగం కాబట్టి వారికి కూడా ఎటువంటి జీవనోపాధి లేని సందర్భంలో వారికి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా వారికందరికీ కూడా ఈరోజు మరి కూరగాయలు కొన్ని సరుకులు పంపిణీ చేయడం అనేది గొప్ప విషయము ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా తాడిపత్రి పట్టణంలోని పేద బలహీన వర్గాలందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి మా వంతు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరపున కోరుతున్నాం అదే విధంగా ఇటువంటి